కోల్కతా ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ పై అత్యాచారం చేసి క్రూరంగా చంపిన విషయం తెలిసిందే. దోషులను కఠినంగా శిక్షించాలని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది నిరసన సంఘీభావం చేపట్టారు. ఆసుపత్రి నుంచి రాజశేఖర్ రెడ్డి విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. వారు మాట్లాడుతూ ప్రాణం పోసే వారికే రక్షణ లేకపోవడం బాధాకరమన్నారు. దోషులను న్యాయస్థానం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళు స్టాఫ్ అందరూ నిరసన ప్రకటిస్తున్నారు, ఎందుకు సంఘీభావం ప్రకటిస్తున్నారు, ఎందుకంటే ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కలకత్తాలోని ఒక డ్యూటీలో ఉన్నటువంటి జూనియర్ డాక్టర్ని దారుణంగా రేప్ చేసి హత్య చేశారు. వాళ్ళ అందువల్ల అంటే డ్యూటీలో ఉన్న డాక్టర్కే రక్షణ లేకపోతే వాడున్న స్టాఫ్కి ఇంకేం రక్షణ ఉంటుంది? మేము కోరేది ఏంటంటే మాకు రక్షణ కల్పించాలి. డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ మేమే హత్యకు గురి అయితే ప్రజలను ఎవరు కాపాడుతారు? ఇది నెక్స్ట్ ఇంకేంటంటే వాళ్ళు ఆ చంపినటువంటి వాళ్ళని మీద చర్య తీసుకొని వాళ్ళని శిక్షిస్తే కానీ ఆ చనిపోయిన మోమిత అనే డాక్టర్కి శాంతి ఆత్మశాంతి చేకూరదు. అందువల్ల ఖచ్చితంగా దోషాలను బట్టి శిక్షించి ఆ మోమిత అనే డాక్టర్ గారికి శాంతిని ఆత్మశాంతిని చేకూర్చండి. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.